హాయ్ వ్యూవర్స్, ఈరోజు ఈ వీడియోలో నేను హంపీ దర్శన్లో 14వ వీడియో హంపీలో ఉన్న భూగర్భ శివాలయం గురించి మీకు తెలియజేస్తాను. హంపీలో గల ప్రతి రాయి, స్తూపం, ప్రతి నిర్మాణం హంపీ గురించి ఎంతో కొంత మనకు తెలియజేస్తుంది. ఈ వీడియోలో మనం హంపీలో గల అద్భుతమైన భూగర్భ శివాలయం మీకు తెలియజేస్తాను. ఈ హంపీలో గల భూగర్భ శివాలయం, పాతాళేశ్వర ఆలయం ప్రధాన బస్టాండ్, ప్రధాన రహదారికి చాలా దగ్గరలో కలదు. నోబుల్మెన్ క్వార్టర్స్ సమీపంలో ఉంటుంది. ఈ దేవాలయంకు వెళ్ళే మార్గంలో హజారారామ దేవాలయం కూడా మనకు కనిపిస్తుంది. దానిని దాటి ముందుకు వెళితే మనకి ఈ భూగర్భ శివాలయం చేరుకోగలం. భూగర్భ శివాలయం గురించి కొన్ని ఆసక్తికరమైన విశేషాలు. పేరులో సూచించినట్లుగానే ఈ ఆలయం నేలమట్టమునకు కింద నిర్మించారు, అందుకే ఇది భూగర్భ శివాలయంగా ప్రసిద్ధి చెందినది. ఇక్కడ శివుడిని ప్రసన్న విరూపాక్షుడు అని పిలుస్తారు, అందువలనే దీనిని హంపి ప్రసన్న విరూపాక్షుడు ఆలయం అంటారు. ఇది కేవలం భూగర్భ ఆలయం మాత్రమే కాదు, నీటి కింద ఉంటుంది, నీటిలో గల శివాలయం అని కూడా అంటారు. ఈ మందిరం లోపలి భాగాలు ఎల్లప్పుడూ నీటితో నిండి ఉంటుంది. ఒక ప్లాన్ ప్రకారము ఒక కాలువ ద్వారా లోపల ప్రవహించే తుంగభద్రా నదీ జలమే ఈ నీరు. భూమట్టానికి కింద ఉన్నందున దీనిని పాతాళేశ్వర ఆలయమని కూడా అంటారు. దీని ముఖద్వారం కొంత వైవిధ్యంగా ఉంటుంది. చతురస్రాకారంలో మధ్యలో ద్వారం ఉంది, పైన గోపురం మాత్రం లేదు. దీని ముందు ధ్వజస్తంభం కానీ, ముందు మండపాలు, చుట్టూ ఆలయాలు ఉన్నాయి. ఇందులో ఉన్నవన్నీ శివాలయాలే. ఇది కూడా శిథిలావస్థలోనే ఉన్నది. అక్కడక్కడ శివలింగాలు, నంది విగ్రహాలు ఉన్నాయి. ఈ ఆలయంలో శిల్పకళ అంతగా లేదు, అన్ని సాధారణ స్తంభాలు కనిపిస్తాయి. ఈ శైలిని బట్టి ఇది విజయనగర సామ్రాజ్య నిర్మాణానికి ముందే ఉన్నట్లు అనిపిస్తుంది. వర్షాకాలంలో అయితే ఈ ఆలయం పూర్తిగా నీటితో నిండిపోయి ఉంటుంది. ఈ ఆలయం ప్రక్కనున్న మట్టి రోడ్లో ముందుకు వెళితే చూడవలసినవన్నీ అక్కడే ఉన్నాయి. ఇది నోబుల్మెన్ క్వార్టర్స్, అంటే రాజ ప్రధాన ఆఫీసర్స్ వాళ్ళ క్వార్టర్స్ సమీపంలో ఉంది. ఈ ఆలయం విజయనగర రాయల కుటుంబం సభ్యులకు మాత్రమే దర్శించదగిన క్షేత్రంగా చెప్పేవారు. ఒకనొక సమయంలో గర్భగుడినే శివలింగం అని కూడా అనేవారు. నేడు ఈ గర్భగుడి ఖాళీగా ఎల్లప్పుడూ నీటిలో మునిగి ఉంటుంది.
ఈ భూగర్భ శివాలయం గురించి మరికొన్ని ఆసక్తికర విశేషాలు. భూగర్భ శివాలయం యొక్క నిర్మాణం ప్రసన్న విరూపాక్ష ఆలయం ఒక సాధారణ సొగసైన రూపకల్పన. ఇక్కడ ప్రధాన హాలు మహామండపం ఉంది. అర్ధమండపం ప్రాంగణములో గర్భగృహ గర్భగుడిని, అంతరాలములో పాటు గర్భగుడి దగ్గర ఒక చిన్న హాలు కూడా ఉంది. ఆలయం లోపల అనేక శిల్పాలే కాదు అనేక అంశాలు కూడా చూడవచ్చు. అయితే ఈ పుణ్యక్షేత్రంలో కొన్ని ప్రైవేట్ ఉత్సవాలు కూడా జరుపుతారు. ఈ ప్రసన్న విరూపాక్ష ఆలయం నాకు గోపురం కానీ ఒక పైకప్పు కానీ లేదు. విజిటర్స్ ద్వారం నుండి మెట్లు దిగి ఆలయంలోకి చేరుకోవాలి. ఆలయం చుట్టూ గల పచ్చని పచ్చిక బయలలో సందర్శకులు విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. అలాగే కొద్దిసేపు ప్రశాంతంగా గడపవచ్చు. టూరిస్టులు అందరూ కూడా ఇక్కడే కూర్చొని భోజనాలు అవి చేస్తూ ఉంటారు. భూగర్భ శివాలయం ఖచ్చితంగా హంపి యొక్క పర్యాటక ప్రదేశాలలో అతి ముఖ్యమైనది. ఈ అద్భుతమైన అందమైన నిర్మాణమును దయచేసి మిస్ కాకండి. మీరు హంపి విజిట్లో నెక్స్ట్ టైం హంపి విజిట్కి వెళ్ళినప్పుడు ఈ భూగర్భ శివాలయాన్ని తప్పక దర్శించండి. అప్పటి వరకు మా ఈ వీడియోని చూసి ఆ భూగర్భ శివాలయం యొక్క విశేషాలను వీక్షించండి. ధన్యవాదములు. ఇట్లు రామకృష్ణ దువ్వు.